హాయ్ అండి నమస్తే మరో ప్రేమ కథ ఏడో భాగం శంకర్ని చూసి ఆశ్చర్యపోయాడు శ్రీకృష్ణ నలుగురు పిల్లల్ని కూచుండబెట్టుకుని విమానం కథ చెబుతున్నాడు పిల్లలు ఆసక్తిగా వింటున్నారు ఓ బావగారా రండి రండి అన్నాడు తన ఒడిలో ఉన్న శంకర్ కొడుకుని కిందకి దించుతూ పిల్లలు తండ్రిని చూసి భయంగా దూరంగా నిలబడిపోయారు ఆ ఒక్క సంఘటన చాలు శంకర్ విషయం అర్థం చేసుకోవడానికి కొందరు పిల్లలంటే నిరసన వారిని లాలిస్తే తమ మగతనానికి భంగం అనుకుంటారు ఆకోవకు చెందినవాడే శంకర్ నాన్న కథ పూర్తిగా చెప్పు శ్రీకృష్ణ కూతురు మారం చేసింది మావయ్య వచ్చాడు మంచినీళ్ళు కాఫీ తెమ్మని అమ్మతో చెప్పు మా అమ్మ వెళుతుంది మంచి పిల్ల అన్నాడు పాప నవ్వి వెళ్ళిపోయింది మావయ్య నేను చెప్తాను మిట్టు అడిగాడు నువ్వు జగ్గు వెళ్ళి శివాలయం దగ్గరున్న అమ్మమ్మను పిలుచుకురండి అన్నాడు మరి నేను అడిగాడు కిట్టు నువ్వు వెళ్ళు పిల్లలు వెళ్ళిపోయారు శ్రీకృష్ణ హృదయం గిరగిల్లాడింది తండ్రిని చూడగానే దగ్గరకైనా వెళ్ళలేదు పిల్లలు పిల్లలు తప్ప కాదు తను అరగంట ఆలస్యంగా ఇంటికొస్తే పోయిన పెన్నిది దొరికినట్టు ప్రవర్తిస్తారు మీ చెల్లెల్ని ఇంట్లో పెట్టుకుని ఏం చేసుకుందామని కొరకొర చూస్తూ అడిగాడు శంకర్ అది ఎక్కడెందుకుంది ఉద్యోగం చేసుకుంటుంది నీ అండ చూసుకునే కదూ మొగడంటే లక్ష్యం లేకుండా ప్రవర్తిస్తుంది దానికి నువ్వు బుద్ధి చెప్పేది పోయి తందానా అంటున్నావా శంకర్ బుద్ధి లేక ఎవరు ప్రవర్తించినా బుద్ధి చెప్పవలసిన బాధ్యత నాకుంది నా చెల్లెలు తక్కువ కూపనేమిటో సెలవిస్తావా శంకర్ జవాబు చెప్పలేనట్టు చూశాడు శివానికి బంధువు కావడమే జగతి తప్ప తప్పని ఎవరన్నారు వాళ్లతో మాట్లాడొద్దు అన్నాను అంత మాత్రానికే సంసారం వదులుకునే అవివేకి కాదు నా చెల్లెలు పోనీ ఒక విషయం చెబుతావా నీ స్నేహితులంతా మచ్చలేని వారా పొరపాటు చెయ్యని వారా నా స్నేహితులు మీ మరదలు ఒకటేనా ఎందుకు కాదు చూడు శంకర్ నువ్వు మాట్లాడినట్లు మా అమ్మ మీ అమ్మ మాట్లాడితే ఆశ్చర్యపోనక్కర్లేదు మనం ఈతరం వారం ఈతరం వారైతే నీతుండక్కర్లేదా నీతికి నిర్వచనం ఏమిటి శంకర్ జవాబు చెప్పలేకపోయాడు శివానీతో తిరిగినంత మాత్రాన చెడిపోతుంది అనుకోవడం పొరపాటు మరొక విషయం నువ్వు రాగానే నీ పిల్లలు ప్రవర్తించిన తీరు చూస్తే నువ్వు కుటుంబం పట్ల నీ బాధ్యత ఎంతగా నిర్వర్తిస్తున్నావో తెలుస్తుంది అన్నాడు పచార్లు చేస్తూ శంకర్ ముఖం నల్లగా మాడిపోయింది ఒకనాడు స్వార్థంతోనూ తోటి మానవుడి పట్ల సానుభూతి లేక స్త్రీ పట్ల చిన్నచూపుతో అన్యాయంగా ప్రవర్తించాడు మానవుడు నువ్వు ఉపాధ్యాయుడివి ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా సుశీల నవ్వుతూ కాఫీ మంచినీళ్లతో వచ్చింది ఉపన్యాసం దంచి నోరు ఎండిపోయింది గానీ కాఫీ తాగండి సుశీల చిరునవ్వుతో భర్తకు శంకర్కి కి కాఫీలిచ్చింది తీసుకోండి అన్నయ్య గారు శంకర్ చిత్రంగా చూశాడు ఒక పల్లెటూరి భర్త భార్యకు అంత స్వేచ్ఛ మరో మగవాడి ముందు నవ్వే చనువు ఇచ్చాడంటే నమ్మలేకుండా ఉన్నాడు మౌనంగా ఇద్దరు కాఫీ పూర్తి చేశారు పార్వతమ్మ పిల్లలు బిలబిలమంటూ వచ్చారు కథ పూర్తి చేయమని శ్రీకృష్ణ ఒడిలో భుజం మీద ఎక్కి గోల ప్రారంభించారు విసుక్కోకుండా వారికి కథంతా చెప్పాడు సుశీ వీళ్ళకన్నం పెట్టు పిల్లలు వెళ్లిపోయారు పార్వతమ్మ ఏదో అడగబోయింది శ్రీకృష్ణ కళ్ళతోనే వారించాడు అదంతా చూస్తుంటే ఓ సినిమాలా అనిపించింది పిల్లలు తమ మధ్య ఉన్న ఉండరాదని మామూలుగా మాట్లాడుకుంటున్నారు అరగంట తరువాత సుశీల భోజనానికి పిలిచింది ఒకే పంక్తిన పార్వతమ్మ సుశీలలు కూర్చోవడం మరీ ఆశ్చర్యమనిపించింది ఉదయం తనతో పాటు జగదంబ కూర్చుంటే అతనికి ఇబ్బందిగా ఉండేది తన అన్నదమ్ములు వచ్చిన లోపలి గదిలోనే జగతిని ఉండమనేవాడు పరదా తీసి ఉండగా ఎవరైనా వస్తే పరదా దించేసేవాడు సంతోష సమయంలో అయినా తన భార్య ముద్దుగా పేరు పెట్టి పిలిస్తే కొంప మునిగిటట్టు విసుక్కునేవాడు ఎందుకు ఎందుకు తను సంకుచితంగా ఆలోచిస్తున్నాడు లేక శ్రీకృష్ణ కుటుంబమే బరితెగించిందా మౌనంగా భోజనాలు చేశారు పిల్లలకు పార్వతమ్మకు పక్కలు వేసింది సుశీల ఆమె వెళ్లి పడుకుంది శంకర్తో ఓ అరగంట మాట్లాడి బయట తలుపులు చూసుకుని శ్రీకృష్ణ గేటు వేసి వచ్చి పడుకోవడానికి వెళ్ళాడు తను అంత ఉదారంగా చేస్తాడా అంతా జగతే చేయాలి పాలవాడు వచ్చినా తను మేలుకున్నా జగతే లేవాలి తన చర్యలకు తానే కొంచకపోసాగాడు ఇద్దరూ ఉద్యోగస్తులే అయినప్పుడు భార్యను అదనంగా పిల్లల పని వంట పని ఉంటుందని ఆమెను సానుభూతితో ఏనాడూ అర్థం చేసుకోలేదు ఎవరితో మాట్లాడిందో ఏం చేసిందో అనే భయం అనుమానంతో బిగుసుకుపోయేవాడు నిద్ర రావడం లేదా శంకర్ శ్రీకృష్ణ వచ్చి అతని పక్కన కూర్చున్నాడు శంకర్ మరేమీ మాట్లాడక తన చెయ్యి తీసి శ్రీకృష్ణ ఒడిలో వేశాడు ఎంతో ఆరాటం తగ్గి శరీరంలోకి ప్రశాంతత ప్రవేశించినట్లు అనిపించింది కృష్ణ అతని కంఠం గార్గధికమయ్యింది ఉదయం మేల్కున్న సుశీల పక్కన భర్త లేకపోవడం చూసి ఆశ్చర్యపోయింది హాల్లో పడుకున్న భర్తని చూసి ముసిముసిగా నవ్వుకుని పెరట్లోకి వెళ్ళింది ఆమె పనులు చేసుకుంటూ ఉండగా తుండు తీసుకుని వచ్చాడు శ్రీకృష్ణ ఆమె చేతిలో పని వదిలి బావి దగ్గరకు వచ్చింది నేను తోడుకుంటానుగా మీరు తోడుకోలేరని కాదు మీ పనులు చేస్తుంటే నాకు తృప్తి అన్నది చేద అందుకుని ఇది రోజు జరుగుతున్న తతంగమే సుశీ పిల్లల్ని తయారు చేయి మధ్యాహ్నం బస్కే వెళ్ళిపోవాలి ఏ రాత్రి చాలా తతంగం జరిగినట్లుందే జగతిని మరిపింప చేసినట్లున్నారు అన్నది కొంటెగా ఏయ్ నీకు బాగా పొగరెక్కింది దోసడు నీళ్లు పట్టి ఆమె మీద చల్లాడు చేద అలాగే ఎత్తి నీళ్లు అతడి నెత్తిన పోసింది సుశీల ఏదో పనిబడి పార్వతం వచ్చింది ఏమత్తయ్యా ఏం సుతారాలు నీళ్లు తోడతావే అవ్వా ఉల్లంతా తడుస్తుందా పార్వతమ్మ కసిరింది సుశీల నవ్వుతూ భర్తవంక చూసింది ఏమి ఎరగినట్లు శ్రీకృష్ణ తుండందుకుని తల తుడుచుకున్నాడు ఆ బట్టలు విప్పేయి జలుబు చేస్తుంది సోలు దొరకలేదే అమ్మాయి ఎక్కడ పెట్టావో గాని ఆమె మాట్లాడుతూనే లోపలికి వెళ్ళింది విప్పే బట్టలు శ్రీకృష్ణ కొంటెగా నవ్వాడు మీకు బొత్తిగా సిగ్గులేదు అని బకెట్ ఎత్తి తుడుచుకున్న అతడి తల మీద పోసి లోపలికి వెళ్ళిపోయింది లోపలి గదిలో కిటికీలో నిల్చున్న వ్యక్తిని వారిద్దరూ గమనించనేలేదు అయ్య ఏమిటి నీ పని చెప్తానుండు అరిచాడు శ్రీకృష్ణ ఎంత మధురమైన ఘట్టం ఏనాడైనా కొత్త బట్టలు వేసుకుంటే జగతి నవ్వుతూ ప్రశంసించేది అబ్బా ఈ కలర్ మీకు బాగుందండి బట్టలు కొయ్యకు వేసినా బాగానే ఉంటాయి విసుక్కునేవాడు అలాగే ప్రత్యేకంగా అలంకరించుకున్నప్పుడు ఎదుటికొచ్చి నిలబడేది ఏమండి మీకు ఈ చీర నచ్చిందా కొత్త చీర ఎవరికైనా బాగానే ఉంటుంది అనేవాడు నిరాసక్తిగా తను పోగొట్టుకుందేమో అర్థమవుతుంది జీవితంలో రసజ్ఞత సమర్థత ఉండాలి శంకర్ స్నానం చేసి కాఫీ తీసుకుంటావా ఇప్పుడైనా స్నానం చేస్తాను అతను పెరట్లోకి వచ్చాడు సుశీల వేడి నీళ్లు తెచ్చిపెట్టింది పిల్లలను తీసుకుని అల్లుడు కొడుకు తయారవుతుంటే ఎంతో సంబరపడింది పార్వతమ్మ వీరభద్రయ్య వచ్చి ఒక పూట తన ఇంట్లో భోజనం చేయమని బలవంతం చేశాడు ఈసారి మీ గోడలతో వచ్చి నాలుగు రోజులు ఉంటానులే బాబాయ్ అన్నాడు సరేలేండి ఏదో మిమ్మల్ని చూసుకుని బ్రతికేవారం మీరు సంతోషంగా ఉండండి బాబు అని చెప్పి వెళ్ళాడు సాయంత్రం వరకు పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ చేరుకున్నారు జగతి ఆఫీస్ నుండి బయటకు వచ్చింది భర్తను చూసి కాస్త తెల్లబోయినట్టు నిల్చుండిపోయింది మన ఇంటికి వెళ్దాం రాజగతి ఆమె ఏదో అనబోయింది దూరంగా పిల్లలకు ఐస్ క్రీమ్ కొనిపెడుతున్న అన్న కనిపించాడు ఆమె మౌనంగా అతడిని అనుసరించింది పిల్లలు శ్రీకృష్ణ ఒక రిక్షాలో భార్యాభర్తలు ఒక రిక్షాలో శంకరీలు చేరారు శంకర్ లోపలికి వెళ్లి పళ్ళు బిస్కెట్లు తెచ్చిపెట్టాడు పిల్లలను పిలిచి ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు వాళ్ళు భయంగా చూశారు అతను పిల్లల్ని ముద్దు పెట్టుకున్నాడు జగతి కళ్ళు చెమర్చాయి శ్రీకృష్ణ వార్తాపత్రిక ముఖానికి అడ్డు పెట్టుకుని కూర్చున్నాడు బావా ఇప్పుడు వంటకు ఆలస్యం అవుతుంది రెండు క్యారియర్లు తెస్తాను లేవబోయాడు శంకర్ డబ్బు దండగా నేను ఐదు నిమిషాల్లో వంట చేస్తాను జగతి లేచింది పిల్లలను వదిలి శంకర్ వెళ్ళాడు ఆమె ఏడుపు అతడి అనునయింపు వినిపిస్తున్నాయి మరో పది నిమిషాల్లో ఫ్లాస్క్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు శంకర్ పిలవబోయి ఆగిపోయాడు శ్రీకృష్ణ అతను కొద్దిసేపు తనకు దూరంగా పోవాలనుకున్నాడో ఏమో అన్నయ్య ఈ మార్పు నిజమైందేనా నేను మాత్రం ఎలా చెబుతాను చూద్దాం జగతి స్త్రీ పురుషుల అవసరం ఒకరికొకరికి ఉంటుందమ్మా మీరు మరీ పురుషుడికి ఆధిక్యతనిచ్చి పాడు చేస్తున్నారు కొన్ని పనులు అతన్ని చేయనీయే ఆమె మాట్లాడలేదు పమిట వేలుకు చుట్టుకుంది అతడు చెప్పే విషయాలు శ్రద్ధగా వింది పాలు లేవు బావా శంకర్ వగురుస్తూ వచ్చాడు ఇప్పుడు కాఫీ లేకపోతే ఏమైంది అన్నాడు ఇద్దరూ కాఫీ తాగారు మిగిలిన కాఫీ భార్యకిచ్చాడు శంకర్ నాకు నైజీరియా నుండి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది బావా అన్నాడు అదేమిటి శంకర్ శుభవార్తలు ఇంత ఆలస్యంగా చెబుతారా లేచి నిటారుగా కూర్చున్నాడు శ్రీకృష్ణ వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకోలేదు అవకాశం వచ్చినప్పుడు వదులుకోవడం దేనికి అవును పిల్లల చదువులు పాడైపోతాయేమో మీరు వివరాలు కనుక్కోండి అవసరం అనుకుంటే పిల్లల్ని మేం చూసుకుంటాం అలా వంటయ్యే వరకు కబుర్లు చెప్పుకున్నారు రేపు ఒకసారి శివానీని చూడాలి అనుకున్నాడు భోజనానికి లేస్తూ భోజనాలై పడుకోబోయే ముందు శ్రీకృష్ణ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి ఫోన్ చేశాడు జగతి ఆ రోజు రావడం లేదని శ్రీకృష్ణ చేష్టలుడిగి ఒక అడుగు ముందుకు వేయలేనట్టుగా నిల్చుండిపోయాడు సందేహం లేదు శివాని అనుకున్నాడు కోట్లోని స్త్రీని చూసి ఆమె ఆరిందాలా బేరం చేస్తుంది బయట పన్నెండు రూపాయలకు డజనిస్తే నాకు పదివ్వండి బాబు అని ఒకరితో అన్నది చూడయ్యా ఇవి నాగపూర్ కమలాపళ్ళు తిని చూసి అర అరడజన్ చాలా ఓ రెండు డజన్లు తీసుకో ఎదురుగా నిల్చిన అతనికి పళ్ళు ఇచ్చింది ఎవరయ్యా బేదానా అనాక్షాయి తిని చూసి డబ్బివ్వండి ఆ దానిమ్మ దాని విషయం నీకేం తెలుసు ఆరు రూపాయలకు తక్కువ రాదు పో పోవయ్యా కొనముఖంలా శ్రీకృష్ణకు కళ్ళమ్మట నీరూరింది మూతక నేత చీర అవ్వలు వేసుకుని ముడిరవిక వేసుకుని అచ్చం పళ్ళమ్మే మనిషిలా ఉంది మెల్లగా అడుగులు వేస్తూ ముందుకు నడిచాడు ఆ నీకేం కావాలి శ్రీకృష్ణ వైపు తిరిగి తెల్లబోయింది బావా నువ్వా భావనని గుర్తున్నందుకు చాలా సంతోషం శివాని అతని కంఠం బొంగురుగా ఉంది బావా మనం పన్నెండు తర్వాతే మాట్లాడుకోవాలి అప్పటి వరకు ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నా సరే ఏదైనా పనుంటే చూసుకుని వచ్చినా సరే మళ్ళీ వస్తాను శ్రీకృష్ణ కొద్ది దూరం వచ్చి కళ్ళొత్తుకున్నాడు అతను ఆకలి మర్చిపోయి ఆలోచనలతో ఆ ఉదయమంతా గడిపాడు ఏమాశించి శివాని అంతగా దిగజారిపోయింది అన్న ప్రశ్న అతని ముందు నిలబడింది సరిగ్గా పన్నెండున్నరకు మళ్లీ వచ్చాడు శివాని కొట్టు కట్టేసింది అక్కడున్న కుర్రాడిని పిలిచింది అరకిలో బంగాళగంపులు పట్రా ఒక రూపాయి ఇచ్చింది రాబావా ఇద్దరు లోపలికి వెళ్లారు ఆమె ఇచ్చింది షిఫాన్ చీరను అందంగా అలంకరించుకున్న స్త్రీ వచ్చి తొంగి చూసింది ఆయన భార్య ఓ చవట నవ్వు నవ్వింది శివాని నమస్కరించలేకపోయాడు శ్రీకృష్ణ ఆమె వెళ్ళిపోతూ తన గది తలుపుకున్న పరదా లాగింది పిల్లలు బడికెళ్లారు ఆయన సైకిల్ మోటార్ కొన్నారు నేర్చుకోవడానికి వెళ్లారు శివాని చివరికి పళ్ళకొట్టులో కూర్చుంటున్నావా బావా ఇంకా ముందు జీవితం ఏమవుతుంది నవ్వింది ఆ నవ్వు కృత్రిమంగా లేదు ఎందుకు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు శివాని ఊళ్ళో మేడకు వచ్చి అద్దెవాడుకున్న నీ జీవితం వెళ్లమారిపోతుంది అడిగాడు బాధగా నా జీవితం నా ఒక్కదానిదే కాదు బావా ఇక్కడ కూర్చోవడంలో నా స్వార్థం కూడా ఉందిలే స్వార్థమా ఆశ్చర్యంగా చూశాడు అవును బావా ఇంట్లో ప్రతి నిమిషం ఆయన్ని చూడడం ఆయన మాటలు వినడం జరగదు అధికారం చలాయించాలన్న చట్టసమ్మతమైన భార్య ఉందిగా ఆమెలోని నిజాయితీకి ముగ్ధుడయ్యాడు ఈ అవ్వల రవికేమిటి ఈ అవతారం ఏమిటి అధునాతనంగా అలంకరించుకోవడం అనుమానానికి తావిచ్చినట్టు అవుతుంది అందుకే బావా అతను నిన్ను అనుమానించాడా లేచొచ్చిన దాన్ని నా నిజాయితీని శంకిస్తారు నేను అలంకరించుకుంటే ఎవరి కోసమో అనుకుంటారు అంత అవమానం పొందుతూ ఇక్కడుండడం దేనికి అన్నాడు శ్రీకృష్ణ అదే కట్టుకున్న భర్త ఇలా చేస్తే వదిలి వచ్చేయమనేవాడివా బావా సరే శ్రీకృష్ణ దృష్టి శివాని నడుం దగ్గర నిలిచిపోయింది అరికాలంత భాగం నల్లగా కమిలిపోయింది శివాని నిజం చెప్పు అతను నిన్ను కొడుతున్నాడా అవసరమైతే కొడతాడు అవసరమా శ్రీకృష్ణ ఆశ్చర్యంగా చూశాడు కొట్టడానికి అవసరమా ఇలాంటి స్త్రీలున్న ఈ దేశంలో మగాడు ఏదో అన్యాయం అని వాపోయే స్త్రీలను ఏమనాలి అవును నిన్న ఏదో విషయంపై ఆవిడ అలిగి అతనికి చిరాకు కలిగించింది ఆ చికాకు నిన్ను కొట్టగలిగిన అవసరమా మరి ఆయన కోపం చల్లారాలంటే ఎవరినో ఒకరిని కొట్టాలి కదా ఎవరో ఒకరిని కొట్టాలని నిన్ను కొట్టడం దేనికి ఆయన భార్యనే కొట్టొచ్చు కదా నీకు తెలియదు బావా దగ్గర వాళ్ళనే శిక్షిస్తారు అనురాగం ఆప్యాయత ఉన్న చోటే అధికారం ఉంటుంది నీ సూత్రాలు గంగలో కలుపు చిచి సిగ్గులేదు ధనధాన్యాలు లేకపోయినా పరువుగా బ్రతికం మావయ్య అదృష్టవంతుడు అందుకే తొందరగా పోయాడు చేదరించుకుని లేచాడు కోపం దేనికి బావా నాది కోపమా నీ నికృష్ట జీవితం చూస్తుంటే నాకు విపరీతమైన కోపం వస్తుంది బాధ కలుగుతోంది బాధదేనికి బావా లేచిపోయిన ఆడదానికి ఇంతకంటే మంచి జీవితం ఎలా వస్తుంది శ్రీకృష్ణ అక్కడ నిలబడలేకపోయాడు తిరిగి చూడకనే వెళ్లిపోయాడు బంగాళదుంపులు పెరుగు తీసుకునొచ్చాడు కుర్రాడు శివాని వాటిని ఓ మూల గిరాటి వేసింది మోకాలి మీద తలానించుకుని అలాగే కూర్చుంది అబూ రావడం గదిలోకి వెళ్లడం ఆమె చూడలేదు అందమైన అతని విగ్రహం కండపట్టి ఆకర్షణీయంగా తయారైంది పైజమా లాల్చి చేతికి బంగారు గొలుసు గడియారం వేళ్లకి ఉంగరాలు ఉన్నాయి అతని భార్య ఏం చెప్పిందో ఏమో బయటకొస్తూనే శివాని బండబూతులు తిట్టాడు ఎవడేవాడు వచ్చి వేరుగా కాపురం పెట్టమన్నాడట బావొచ్చాడు ఎందుకొచ్చాడు నన్ను చూడాలని ఎంత ధైర్యమే నీకు వెళ్ళవే వెళ్ళు అని అరిచాడు లేచి అతనికి వడ్డించింది మాంచి ఆకలి మీదున్నారు వడ్డించాను రండి అన్నది భోజనం చేసినంతసేపు దుమధుమలాడుతూనే ఉన్నాడు గదిలోకి వెళ్లగానే సరస్సు బుడిబుడి దీర్ఘాలు తీసింది ఈ మగవాళ్లు రావడం మీరు అరవడం ఆమె సంజాయిషి ఇవ్వడం దేనికి వెళ్ళి ఎవడనో చూసుకోమను ఆదో అభిమానం లేని ఆడదే నేనేం చెయ్యాలి జాకెట్లు మానేయమన్నాను కొట్లో కూర్చోమన్నాను రోషపడడం లేదు అన్నాడు విసుగ్గా సరస్సుకి బాగా తెలుసు కాలుతున్న ఈనుమును త్వరగా సాగదీయొచ్చు అని ఇదిగో ఈరోజు పక్కింటి అవ్వగారు చెబితే నా కాళ్ళు వణికిపోయాయి ఆమె మనవుడు ఎవరినో తెచ్చుకున్నాడట దాని బంధువులు వచ్చి అతడిని పొడిచేసి వెళ్లారట దీనికెవరున్నారు ఆ భావని నువ్వు చూడలేదు నువ్వు కనిపిస్తే పొడిచేసేవాడే కంటనీరు పెట్టుకుంది చచా ఊరుకు నన్నెందుకు పొడుస్తాడు మీ మాట మీదే గాని నా మాట వినరన్నమాట నన్ను నా పిల్లల్ని అన్యాయం చేయకండి సరస్సు చెట్టుకున్న అతని పాదాలపై వాలిపోయింది ఏమిటి నీ వెర్రి అతను కదిలిపోయాడు కరుణాధ్ర హృదయంతో భార్యను లేపాడు నిజం బావా నువ్వు పోయినా ఉన్నా ఆమెకొక్కటే మేమేమైపోతాం సరే ఆలోచించి ఏటైనా వెళ్లమంటాన్లే అన్నాడు సరస్సు అతని సరసన విశ్రాంతిగా నిద్రపోయింది అబు నిద్రపోలేదు శివానిని వదిలించుకోవాలి అని ఆమెకు పడకగది లేకుండా చేశాడు బయట ఎక్కడో నేల మీద చాపపరుచుకుంటుంది అయినా ఆమె అన్యదా భావించలేదు రెండో ప్రయత్నంగా అలంకారాలు మాన్పించి కష్టమైన పనులన్నీ అప్పగించాడు చిరునవ్వుతో స్వీకరించింది దెబ్బలు కొట్టి కొట్లో కూర్చోమన్నాడు ఆనందంగా అంగీకరించింది అవమానంగా భావించలేదు ఏం చేయాలి అతని కళ్ళు మూతలు పడ్డాయి ఆ రోజు రాత్రి పండ్లు చాలా మిగిలిపోయాయి అని కొట్లో పెట్టి చవకధరకు అమ్మడం కష్టమైపోయింది ఏం చేయాలో తోచలేదు అది కాదయ్యా కొందరు ఒకటి రెండు పండ్లు కొంటారు కొట్టుముందుకు రావాలంటే సిగ్గుపడతారు గంపలో ఎత్తుకుపోయి నేను నమ్ముకురానా అడిగాడు కుర్రాడు ఏదో ఒకటి చెయ్యి లేకపోతే తలకాయ నొప్పి అన్ని మురిగిపోతాయి అన్నాడు వాడు బుట్ట నిండా తీసుకువెళ్ళి రెండు రూపాయలు తెచ్చాడు అలా అగ్గవుకిస్తేనే కొన్నారమ్మా అన్నాడు ఎంత చవకైనా మరీ రెండు రూపాయల శివాని అంచనా వేసింది రూపాయికి డజన్ బత్తాయిలమ్మిన బత్తాయిలే ముప్పై దాకా ఉన్నాయి సపోటాలు కమలాపళ్ళు ఐదారు యాపిల్ పళ్ళు కూడా ఉన్నట్టు గుర్తు అంత అనుమానమైతే మీరే అమ్ముకోండి మంచికి పోతే చెడెదురైనట్టుంది తట్టా డబ్బులు పారేసి అతను శివ అబూ ప్రేమగా పిలిచాడు ఆమె ఏమిటన్నట్టు చూసింది సాయంత్రాలు నువ్వెళ్ళి కాస్త చూద్దు పళ్ళమ్మంటున్నారా అమ్మితే తప్పే మన పనులు మనం చేసుకోవాలి కాస్త తీక్షణంగా అన్నాడు తప్పు అని నేను అనలేదే అన్నది శివాని ఆలోచిస్తూ ఆమె బయటకు వెళ్ళిపోయింది మరి పళ్ళమ్మ అంటే అందరూ ఏమనుకుంటారు సరస్సు అడిగింది దాన్ని పంపించమంటావు పంపించటానికి మార్గాలు వెదిగితే అడ్డుపడతావు ఆవిడగానే వెళ్ళిపోదు సరస్సు ముఖం తిప్పుకుంది మర్నాడు కుర్రాడి నెత్తిన బుట్ట తన చేతి సంచిలో పండ్లు నింపుకుని వీధిలో తిరిగింది శివాని ఇదిగో పండ్లమ్మి నీ పేరేమి శివాని అన్నది కాస్త సిగ్గుగా ఇదిగో శివ శివమ్మ మేము రోజూ తీసుకుంటాం పండ్లు అరవిస్తావా డబ్బు నెలకోసారి ఇస్తారా అవును ప్రతి ఫస్ట్ తారీఖు నాడు ఇస్తాము సరే మన్నాడు ఓ చిన్న నోటు పుస్తకం తీసుకుని వెళ్ళింది అందులో అందరి ఖాతాలు రాసేది ఫస్ట్ నాడు వెళ్ళి వసూలు చేసుకుని వచ్చేది రెండు నెలలు గడిచేసరికి కొట్టు వ్యాపారం కంటే తిరుగుడు వ్యాపారమే ఎక్కువైపోయింది పండ్ల శివమ్మ పండ్ల శివమ్మ అంటూ రెండు మూడు వీధుల వారు పిలిచేవారు నీకు చదువచ్చా శివమ్మ ఏదో కొద్దిగా నవ్వేది ఆమె నగలు పెట్టుకోవడం మానేసింది కారాకెళ్ళి నమలడం ప్రారంభించింది వేలుముడి వేసుకునేది అదిగో ఆ పండ్లమ్ముతుంది చూడు సేటుగారి పెళ్ళామట ఏం కర్మో చూడు లేచొచ్చిందట అవునమ్మా పాపం ముసలాడికిస్తే మరేం చేస్తుంది పిచ్చిది ఆ సానుభూతి భరించలేకపోయింది నిజంగా తండ్రి తనని ముసలివాడికిచ్చాడా బలహీనుడికి సానుభూతి ఉంటుంది స్త్రీకి సానుభూతి ఉంటుంది కానీ తన తండ్రి లాంటి వారికి నిందలే నిజంగా తను ఎందుకి లాయింది తను అబూని ప్రేమించింది వాంఛించింది కాంక్షించింది అందుకే అతని కోసం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉంది అదే తన బలహీనత కాదు బలమైన బంధం పడుకుని దొర్లుతున్న శివాని పక్కన అబూ వచ్చి కూర్చున్నాడు శివా ఆ అన్నది లేచి కూర్చుని ఏం లేదు తోపుడు తోపుడుబండి కొనాలి అని అనుకుంటున్నాను మంచిది అన్నది అతడు దయతలచి వచ్చినట్లు ఓ అరగంట గడిపి వెళ్ళిపోయాడు ఆ అరగంటలో ఆమె స్వర్గసుఖాలు చూస్తుంది అదో చిత్రమైన ప్రేమ కొందరు వ్యామోహం అంటారు ఏది ఏమైనా శివాని పండ్ల శివమ్మ సాధకనామధీరాలయ్యింది తోపుడు బండి పోతూ ఉంటుంది పండ్లమ్మో పండ్లు అవ్వాతాత కొరటి పండ్లు బువ్వొత్తిన బుజ్జికి సపోటా పండ్లు చలాకి కోరే చెల్లికి బత్తాయి పండ్లు బలం కోరే ఆకకు దానిమ్మ పండ్లు మాకేం లేవా అని కోపగించుకోకండి బాబు వచనంలో అనేది అందాల అన్నకి ఆపిల్ పళ్ళు తెలివైన తమ్ముడికి ద్రాక్ష పళ్ళు అందరూ కొనేవి అందరూ తినేవి అరుదుగా వచ్చేవి సీతాఫలాలు కొందరు పళ్ళు కొనకపోయినా శిథిరమైన శివాని అందం చూడాలని లయబద్ధంగా అరిచి ఆమె అరుపులు వినాలని బయటకు వచ్చేవారు ఆదాయం చూసుకుని అబు మురిసిపోయేవాడు ఆ సైకిల్ మోటార్ అబూ లేడు వాడి పెళ్ళం కాదు కాదు ఉంపుడుగత్తి అనేవారు జనం రోషం లేదు ద్వేషం లేదు నిర్వికారంగా తన పనులు చేసుకుపోయేది శ్రీకృష్ణ సర్పంచ్ అయ్యాడు ఓళ్లలో కూడా చైతన్యం వచ్చింది కాస్త ఆలోచించగలుగుతున్నారు నోటుకో ఓటు అనే పద్ధతి పూర్తిగా పోకపోయినా మంచి చెడు గ్రహించే స్థితికొచ్చారు జనం నలుగురు గుత్తదారులు ఆ చుట్టుపక్కల గ్రామాలకు రోడ్డు వేయించి బడి బిల్డింగ్ కట్టించారు రుద్రారం మాత్రం వీరభద్రయ్య ప్రోద్బలం మీద శ్రీకృష్ణ తీసుకున్నాడు మిగతా అవి సంవత్సరం తిరగకుండానే శిథిరావస్థకు వెళ్లాయి రుద్రారంలో రోడ్డు బిల్డింగు మాత్రం మిగిలాయి ఆ గుత్తాలో శ్రీకృష్ణకు డబ్బు రూపంగా మిగిలింది బహుస్వల్పం కానీ మంచి పేరు చుట్టుపక్కల జనంలో నమ్మదగిన మనిషి అనే నమ్మకం సంపాదించాడు అందుకే అందరూ సర్పంచ్ ఎన్నుకున్నారు అతను ఆ ఊరుని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాడు పాడుబడిన శివాలయం బాగు చేయించి మొక్కలు నాటించి వృద్ధుల కోసం కాలక్షేప క్లబ్బుగా మార్చాడు పిల్లల కోసం ఆటస్థలం స్కూల్ బాగోగులు అన్ని తనే స్వయంగా చూసుకుంటున్నాడు సంపన్నులైన అందరు పెద్దల దగ్గరకు వెళ్ళాడు మీ పిల్లల్ని సిటీలో చదివించినంత కాలం పల్లెలు బాగుపడవండి పల్లెటూరి బడులు ప్రణాళికలో ఒక భాగంగా మిగిలిపోతాయని చెప్పాడు ఆ ఈ పంతులకి ఏమొచ్చు ఏం వస్తుందో రాదో మనం తేల్చుకున్నాం పట్నాలలో ఇంద్రులు చంద్రులు లేరు అక్కడ తల్లిదండ్రుల పర్యవేక్షణ ప్రైవేట్లు ఉన్నాయి అని నచ్చ చెప్పాడు బడిలో తన పిల్లలనిద్దరినీ జగదమ్మ పిల్లలిద్దరినీ చేర్పించాక ఊళ్ళో కొందరు ముందుకొచ్చారు ఒక బడిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దితే తన జన్మ సఫలమైనట్లే అని భావించాడు శ్రీకృష్ణ అతను బడి గుడి ప్రణాళికలో ఉన్న పార్కు విషయాలు చూసుకుని ఇంటికొచ్చాడు తన తోటి కాంట్రాక్టర్ రామలింగం కూర్చుని ఉన్నాడు ఏం రామలింగం గారు నవ్వుతూ పలకరించాడు ఎట్టపల్లి రోడ్డు విషయంలో ఆ సూపర్వైజర్ తగనోడు ఏ లంచం చాలదన్నాడా అసలు లంచమే వద్దంటున్నాడు మరికొందరు పిచ్చివాళ్ళున్నారన్నమాట వాళ్ళు పిచ్చి కాదు కానీ నా ప్రాణం తీస్తున్నారయ్యా కాస్త మీరు మాట్లాడితే ప్రజాప్రతినిధిని లంచం తీసుకోమంటానా అది ఈ జన్మలో జరగదు రామలింగం ఒక్క ప్రశ్నకు జవాబు చెప్తావా తెలిస్తే చెబుతాను అన్నాడు ముఖం మార్చి నీకు పుప్పళ్ళపాడు రోడ్డులో ఎంత మిగిలింది ఎంతో ఎక్కడదండి లంచాలు లావాదేవీలు పోను నూటికి పది రూపాయలు మిగిలింది అంతే కదా నేను మన ఊరికి రోడ్డు వేస్తే ఇంచుమించు అంతే మిగిలింది పార్టీలకు లంచాలకు లావాదేవీలకు పెట్టే డబ్బు మంచిగా ఉపయోగిస్తే తప్ప రోడ్డు బాగుంటుంది ఊరి ప్రజల్లో నీకు మంచి పేరు పేరు గుచ్చి మెడలో వేసుకుంటావా నువ్వు ఎంత బాగా పనిచేసినా లంచం ఇబ్బంది సూపర్వైజర్ బిల్ పాస్ చేయడయ్యా నా బిల్ పాస్ కాలేదా ఎన్ని రోజులు ఎదురు చూశారు ప్రతిసారి అలా జరగదు మనమంతా కలిసికట్టుగా ఉండాలి నాతోటి ఇచ్చాక నేను ఇవ్వలేదని ఆలస్యం చేశారు పని సక్రమంగా చేసినప్పుడు పై అధికారుల దగ్గరకు వెళ్లే ఉంటుంది ఆ అన్నీ అనుకోవడానికి బాగానే ఉంటాయి ఒకటి రెండు సంవత్సరాల్లో అంతా బాగుపడుతుందయ్యా లంచం ఇచ్చేవాడిది తీసుకునేవాడిది తప్పే ఆ అంతా వితండవాదం రామలింగం చుట్ట వెలిగించాడు అక్కడే కూర్చున్న వీరభద్రయ్య కలగజేసుకున్నాడు చూడయ్యా ఆ సిద్ధిలింగ ఇక గతేమైంది ఆజా పజా లేకుండా పోయాడు వడ్డీలకు వడ్డీలు సంపాదించాడు ఇప్పుడు దేహి అంటూ భార్య వచ్చినా ఆదుకునే దిక్కు లేదు డబ్బు శాశ్వతమా అన్నాడు శివాని వచ్చిందమ్మామయ్య అవును కృష్ణ ఇల్లు బడికి అద్దెకిచ్చారు వాడు ఆరు నెలల నుంచి అద్దెవ్వడం లేదట శివకామేశ్వరి వచ్చి ఎంత గోల పెట్టినా వినడం లేదట అన్నాడు అప్పుడే వెళ్లి శివానిని చూడాలి అనిపించింది కానీ బాధ్యత తన పదవి తన స్వేచ్ఛను అరికట్టాయి ఎక్కడో లీలగా వినిపించింది తొలి వలపే తీయనిది అంటూ అతడు నిట్టూర్చాడు ఇదిగో రామలింగం అన్నిసార్లు మీ మాట సాగదు పని కాస్త చురుగ్గా చేయించి బిల్ తెచ్చుకో ఒక్క మాట అంటే ఏం పోయింది నాది ఏం పోతుందో నీకు చెప్పినా అర్థం కాదు లంచం తీసుకోమని చెప్పడం నా వల్ల కాదు కానీ వెళ్ళు అన్నాడు కాస్త తీవ్రంగా చికాగ్గా ఉంది అతనికి శివానీ విషయం విన్నప్పుడు కడుపులో దేవినట్టయింది సరే రామలింగం వెళ్ళిపోయాడు వీరభద్రయ్య తన ఇంట్లోకి వెళ్ళాక తల మీద చేతులు పెట్టుకుని ఆలోచించసాగాడు ఎందుకు జరిగింది అరగంట గడిచింది అతడి నుదురుపై చల్లని వేళ్ళు నాట్యం చేశాయి నొప్పిగా ఉందా ఏం లేదు సుశీ నాకు వారం రోజుల క్రితమే తెలిసింది మీరు బాధపడతారని చెప్పలేదు శ్రీకృష్ణ ఆశ్చర్యంగా చూశాడు లేవండి నీళ్లు చల్లారిపోతాయి శ్రీకృష్ణ లేచి స్నానం చేశాడు భోజనం చేసి నడువు మాల్చడానికి బదులు కొంపల్లి వైపు బయలుదేరాడు ఏమండి పాపం అక్కడ వసతిగా లేకపోతే ఆ శివానిని పిలుచుకురండి మంచిది ఆమె వైపు ప్రశంసపూర్వకంగా చూసి ముందుకు సాగాడు ఏటి ఒడ్డుకు రాగానే ఎన్నెన్నో జ్ఞాపకాలు వచ్చాయి అతనికి తను శివాని తిరిగే చోట్లు చెప్పుకునే కబుర్లు తీయని గతం అతను సిద్ధలింగయ్య ఇల్లు చేరేసరికి శివాని పెద్ద గొంతుకుతో అరుస్తుంది నీ తాత జాగిరనుకుంటున్నావా అద్దిచ్చి మాట్లాడు ప పోమ్మ నీ తాతదే కాదు బాగు చేయించిన ఖర్చు సగం కట్టు అర్ధిస్తాను సగం కాదు ఒక పైసా ఇవ్వను ఏం చేస్తావో చేసుకో ఏమిటి శివాని శ్రీకృష్ణ కలగజేసుకున్నాడు ఓ నువ్వా శివాని ముఖం మాడిపోయింది అతను పరీక్షగా చూశాడు జుట్టు పలచబడి నుదురు బయటకొచ్చినట్టు కనిపిస్తోంది ఈవిడ తన అందాల బొమ్మ శ్రీకృష్ణకు నోట మాట రాలేదు అలాగే నిల్చుండిపోయాడు నమస్తే శ్రీకృష్ణ గారు ఈవిడ మీకు తెలుసా ఇల్లు ఇచ్చేనాడు ఏదైనా బాగు చేసేది ఉంటే తనకు వీలు కాదు అద్దలో విరగొట్టుకోమన్నారండి ఇప్పుడొచ్చి గొడవ చేస్తోంది నేను నీకు ఇల్లిచ్చానా అడుగు నువ్వు కాకపోతే నీ రంకు అనబోయి నాలుగు కరుచుకున్నాడు శ్రీకృష్ణ ముఖం మార్చుకున్నాడు శివాని మొదట ఇంటికి పద తాడో పేడో తేల్చుకుంటాను బావా ఊరేసుకోవడానికి తాడు మిగులుతుంది రా గోల చేస్తే మాస్టర్ గారు సాయంత్రం ఓసారి మా ఇంటికి వస్తారా అడిగాడు శ్రీకృష్ణ మీరు రమ్మన్నాకు రానా సార్ పదశివాణి ఆమె రెక్కపట్టి బయటికి లాక్కొచ్చాడు వచ్చి వారం రోజులైతే ఓసారి ఇంటికి రాకూడదు మీ అమ్మ నన్ను రానిస్తుందా వచ్చి చూడు అన్నాడు ఇద్దరు ఏరు వరకు వచ్చారు నీళ్లు బాగానే ఉన్నాయి చెయ్యందించాడు ఆమె చెయ్యందుకుని మెల్లగా అతడిని అనుసరించింది ఒడ్డుకు రాగానే చెయ్యి వదిలాడు నీవు సర్పంచవేమో నా చెయ్యి పట్టుకుంటే పరువు పోదు చె పట్టుకుంటే పోయే పరువు ఎన్నాళ్ళు కాపాడుకుంటాను అన్నాడు ఇక్కడ కాసేపు కూర్చుందామా బావా నీ ఇష్టం అతను వెళ్ళి ఓ మీద కూర్చున్నాడు ఆమె అతని పక్కనే కూర్చుంది బావా చిన్నపిల్లలమై ఆడుకుంటే బాగుండు కదూ అన్నది రొంటినున్న గుడ్డ సంచి విప్పి అందులోంచి ఆకు అక్క తీసింది శ్రీకృష్ణ తన ప్రతిబింబం పక్కన నీటిలో శివానీ ప్రతిబింబం చూసి ఉలిక్కి పడ్డాడు ఆమె వయసు మళ్ళిన దానిలా జారిన బుగ్గలు లేదా గారపట్టిన పళ్ళు అసహ్యంగా కనిపించింది అతను వెనక్కి తిరిగి సంచిలాగి దూరంగా గిరాటు వేశాడు ఆకులు లాగి పక్కన వేశాడు ఏమిట అవవేశం అన్నాడు కోపంగా నా పేరు పండ్ల శివమ్మ నీకు తెలియదేమో నవ్వింది ఎలా నవ్వగలుగుతున్నావు శివ ఏడ్చి సాధించేదేమీ లేదు కనుక అతని దగ్గర నుంచి ఎందుకొచ్చావు చిన్న రాళ్ళు ఏరి నీటిలో వేసింది ప్రతిబింబాలు కదిలాయి మాట్లాడు శివ దయచేసి మాట్లాడు ఏం మాట్లాడితే నీకు తృప్తిగా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను బావా నా తృప్తి కోసం అబద్ధాలు మాట్లాడుకు శివాని నిజమే చెప్పు నీకు లేకపోయినా నీకు మిగిలిన ఆత్మీయుని ఒక్కడిని ఆ మాట కాదనిలేను బావా మరైతే ఏం జరిగిందో చెప్పు ఏముంది బావా ఆ భార్యకు నేను ప్రత్యర్థిని అతను మోటార్ సైకిల్ యాక్సిడెంట్ చేసి కాలు విరగొట్టుకున్నాడు అందుకని పొమ్మన్నాడా అతనేమీ అనలేదు భార్య అంటుంటే ఊరుకున్నాడు మరి ఊరుకున్నావా నీ ఆస్తి నీకు ఇవ్వమని అడగలేకపోయావా ఎవరే ఎవరేడ్చారు బావా నా ఆస్తి హోదా సిగ్గు బిడియం అతని ప్రేమకు సమర్పించాను అతనికి సేవకురాలిగా మారాను ఎందుకు అతను ఎవ్వరూ తృప్తిని తృప్తినిచ్చాడు గనక దారిని వెళ్లే వారు కుతూహలంగా చూస్తున్నారు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదబావా అన్నది అతని ముఖం చూసి ఆ ఇంటి తగాదా తేలే వరకు నువ్వు ఇక్కడే ఉండి శివాని అన్నాడు మంచిది బావా నీ ఆస్తిపాస్తుల గురించి మాట్లాడొద్దంటావు అవునా మాట్లాడి ఏం లాభం బావా ప్రేమతో ఇచ్చాను అన్నది అతను నడుస్తూ ఠక్కున ఆగిపోయాడు శివాని నీ నడుం దగ్గర కమిలిపోయింది ఆ మరకలేమిటి ఏదో కోపం వచ్చింది అబూ కొట్టాడు ఆ వెధవ కొడితే నువ్వు ఊరుకున్నావా అతను మాత్రం ఎవరి మీద కోపం తీర్చుకుంటాడు బావా నవ్వింది శివాని శ్రీకృష్ణ కంపరంగా చూశాడు ఇద్దరూ ఇల్లు చేరారు పార్వతమ్మ కన్నీటితో మేనకోడలి మిరింది మిగిలిన కథ తరువా ఈ భాగంలో విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ